ఈరోజు స్పందన కార్యక్రమంలో జేసీ గారిని నాయకులందరూ కలిసి సర్వేపల్లిలో జరుగుతున్న తాడిపత్రి పంచాయతీలో ఏదైతే అక్రమ క్వాడ్స్ మైనింగ్ జరుగుతుందో దాన్ని నిరసిస్తూ 2 రోజుల నుంచి మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడనే ఆ మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతుండే ఏరియాలోనే ఆయన 2 రోజుల నుంచి ఆడనే నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం అధికార యంత్రాంగం తెలిసి కానీ నిమ్మకు నీరెత్తినట్టు గమ్ముగా ఉన్నారు. ఈరోజు జేసీ గారి దగ్గరికి వచ్చి డీడీ మైనింగ్ని పిలిచి అక్కడ ఏదైతే మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతుందో రుస్తుం మైనింగ్ అనే ఒక ఫరంలో ఈ మైనింగ్ జరుగుతూ ఉంది, ఈ మైనింగ్కి లైసెన్సులు ఉన్నాయా, ఈ మైనింగ్ అప్రూవల్స్ ఇచ్చున్నారా అంటే మేము ఎటువంటి అప్రూవల్స్ ఇవ్వలేదని చెప్పి స్వయానా జేసీ గారు ముందు మీడియా మిత్రులందరి ముందు ఈరోజు డీడీ మైనింగ్స్ ఒప్పుకోవడం జరిగింది. మరి మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారంటే ఇప్పుడు పోతామంటున్నారు. ఇది ఎంత ఘోరమంటే ఈరోజు 100 కోట్ల రూపాయలు అక్కడ 40 జేసీబీలు జేసీబీలు టిప్పర్లు అన్నీ ఈరోజు అక్కడనే ఆగిపోయినాయి, ఇంకా సైట్లో ఉన్నాయి. పేలుడు సామర్థ్యం, పేలుడు సామర్థ్యం మీరు చూడాలి. యు హ్యావ్ టు సీ దిస్. ఇది స్పాట్లో తీసింది, జియో ట్యాగింగ్తో పాటు తీసింది. అక్కడుండే లారీలు ఇక్కడుండే ఇవన్నీ పేలుడు పదార్థం. ఎంత అన్యాయంగా ఉందంటే అంటే ఇంకా 2 నెలల్లో మీ ప్రభుత్వం ఉంటుందో పోద్దో అది ప్రజలకి తెలుసు, దేవుడికి తెలుసు. అంటే మీరు ఇంత అన్యాయంగా ఏం కనిపిస్తే దాన్ని దొంగతనం చేసుకుంటారా, స్మగ్లింగ్ చేసుకుంటారా? ఇది కంప్లీట్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఇమ్మీడియట్గా కానీ మేము గవర్నమెంట్ కానీ చెప్తున్నాము. ఇందులో మీ వ్యవస్థలు పట్టుకోవాల్సింది. ఒక పార్టీగా ఒక నాయకులుగా మేము దాన్ని పట్టిస్తే కానీ మీలో చలనం లేదంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక గంటలో నేను పోయి మొత్తం ఏం చర్యలు తీసుకోవాలో సీజ్ చేయాల్సింది చేస్తానని చెప్పారు. మరి ఏం చేస్తారు కానీ ఇప్పుడు వేచి చూడాలి. గత కొన్ని నెలలుగా అటు సిలికా కావచ్చు, క్వార్జీ కావచ్చు, ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, సహజ సంపదల్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి స్మగ్లింగ్ చేస్తున్న తీరు. సైదాపురంలో అటు గూడూరు ప్రాంతంలో క్వాడ్జ్ ప్రభుత్వ స్థలాల్లో సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా క్వాడ్జ్ తరలించే తీరు. 100 కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొల్లగడుతున్నటువంటి తీరు. అన్నిటికీ మించి మరీ బరి తెగించిన విధంగా పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో తాడిపర్తి గ్రామంలో ఏదైతే రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్కి పర్మిషన్లు లేవు. ఆ మైన్ ఓనరు పర్మిషన్లు కావాలని లెటర్ పెట్టుకుంటే పర్మిషన్లు ఇవ్వకపోగా ఆ యొక్క మైన్ ఓనర్ని తోసివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు 40 మిషన్లు కావచ్చు, ట్రిప్పర్లు కావచ్చు, అన్నీ కూడా పెట్టి అక్రమంగా 100 కోట్ల క్వాడ్జ్ కొల్లగొడుతూ ఉన్నారు. దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజులుగా అక్కడే ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజులుగా ఆ మైన్ వద్ద కూర్చుని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇక్కడ పేలుడు సామాగ్రి ఉంది, పక్కనే గిరిజన కాలనీ ఉంది, పేలుడు సామాగ్రికి అనుమతి లేదు, ఈ యొక్క దానికి అనుమతి లేదు, మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంటు స్పందించిన పరిస్థితి లేదు. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన ధర్నాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం, మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు లేరు, మేము వస్తున్నామని తెలిసి రాలేదో మరో కారణమో నాకైతే తెలియదు. కానీ జేసీ గారు మైనింగ్ డీడీ గారు వచ్చిందాక ఇక్కడి నుంచి మేము కదలమంటే ఎట్టగలిగి డీడీ గారిని పిలిపించారు. డీడీ గారు మీడియా ముందు, జిల్లా అధికారుల ముందు, జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అడిగితే
చెప్పినటువంటి సమాధానం, ఆ యొక్క తాడిపర్తి మైన్కి లీజులు లేవు, తాడిపర్తి మైన్లో జరిగే క్వార్జ్ అది స్మగ్లింగే, అది అక్రమమే, అది ఇల్లీగలే అని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ముందు, డిఆర్ఓ గారి ముందు, మీడియా ముందు, అధికారుల ముందు, జిల్లా తెలుగుదేశం నాయకుల ముందు డీడీ గారు, మైనింగ్ డీడీ గారు ఒప్పుకోవడం జరిగింది. ఎంతకంటే దుర్మార్గం ఏంటని అడుగుతూ ఉన్నా, ఎందుకు చర్యలు తీసుకోమంటే వారు చెప్పిన సమాధానం మీరే విన్నారు. గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈరోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను చాలా స్పష్టంగా అధికారులు చెప్తూ ఉన్నా, అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో, డిఆర్ఓ గారి సమక్షంలో, మీడియా సమక్షంలో, మైనింగ్ అధికారులు తాడిపత్తులో జరిగేది అక్రమ క్వార్జ్ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు. చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే హర్షం వ్యక్తం చేస్తాం, చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు, ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టుని ఆశ్రయిస్తాం. దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.